డీజీ అంటాడు బ్రహ్మాండంగా జరిగిందంట. ఈ డీజీ ఎక్కడికి పోతాడు తెలుసా? శారదాపీఠానికి పోతాడు. ఎందుకు? అక్కడికి పోతేనే వీళ్ళందరికీ ఇది ఆ దొంగ స్వామి దగ్గరికి. ఇంకొక ఆయన మొన్న ఒక ఆయన ఆర్టీసీకి ఇచ్చాడు, ఆ దొంగ స్వామి దగ్గరికి ఆయన కూడా పోతాడు. కానుకలన్నీ సమర్పించాలి కదా. నిన్న ఒక ఈవోని సస్పెండ్ చేశారు ఇక్కడ దుర్గమ్మ గుడి, ఆయన కూడా నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాడు. ఏమండి ముఖ్యమంత్రి సిగ్గుందా నీకు, బుద్ధి ఉందా నీకు? అడుగుతున్న క్వశ్చన్. ఒక నువ్వు ఊడిగం చేయడానికి ఒక స్వామిని అడ్డం పెట్టుకొని, ఆ స్వామి కూడా దొంగ స్వామిని అడ్డం పెట్టుకొని ప్రజల్ని మోసం చేయాలనుకుంటే, నిన్ను ప్రజలందరిని మోసం చేస్తూ ఎవడు తప్పు చేసినా అక్కడికి పోయి కానుకలు సమర్పిస్తే ఆయన భోగాల కోసరం ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తారా మీరు? ఐ మాస్కింగ్ దిస్ క్వశ్చన్. ఎన్ని గట్స్ ఉండాలి ఏసీబీలో రెయిడ్ అయిన వ్యక్తి ఆ స్వామి దగ్గరికి పోతే, ఆ స్వామి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి ఎండార్స్ చేస్తే ఇంకేముందండి రాష్ట్రంలో? యు ఆన్సర్. నువ్వు పోయావు నీ డీజీ పోతాడు, నువ్వు పోయావు ఐపీఎస్ ఆఫీసర్లు పోతారు. ఇది చీకటి రాజ్యం, చీకటి పాలన. ఇవన్నీ అడగకుండా ఉంటే ఏమవుతుందండి? ఆయన చేసేది క్షుద్ర పూజలు, మమ్మల్ని అందరం చంపేస్తాడంట ఆ స్వామి. ఆయన కోసం క్షుద్ర పూజలు చేసి చంపు చూస్తాను నేను కూడా. స్వామి సర్వత్యాగాలు చేసిన వాళ్ళు స్వాములు, భోగాలు అనుభవించేవాళ్ళు స్వాములు కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అందుకే చాలామంది చెడ్డపేరు వస్తూ ఉంది. ఎందుకు మీకు పవర్? ఎందుకు మీకు వ్యామోహం? ఎందుకు వేరే మతస్థులను కూడా మీరు వెనకేసుకొచ్చే పరిస్థితికి వస్తుందా మీరు స్వాములా? యు ఆన్సర్ దిస్. పక్కన రామతీర్థంలో రాముడు తలది వేసి ఈ స్వామి మాట్లాడు. ఏం స్వామి అండి నువ్వు? రాముడు తలదీసేస్తే మాట్లాడని స్వామి హిందూయిజాన్ని ప్రమోట్ చేస్తాడండి. ఎక్కడికి పోతున్నారండి మీరు? యుహాన్ సర్దీస్. పోయేవాళ్ళు కూడా ఆలోచించినటువంటి వాళ్ళందరికి పైరుల కోసం పోతున్నారు మీరు. తప్పిది. స్వచ్ఛందంగా ఉంటే స్వామిని గౌరవిద్దాం. స్వామి దేవుడికి పూజారిగా ఉండాలి తప్ప దేవుడి తరపున దేవుడి పేరు చెప్పి అష్టభోగాలు అనుభవించే వ్యక్తిగా ఉండకూడదు. ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.